భారత ఆర్థిక రంగ నిర్మాత పివి నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో ఉప ప్రధాని వెంకయ్య నాయుడుతో సహా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రభుత్వాలు స్వయంగా పివి నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాయి. హైదరాబాద్ నగరంలో కేసీఆర్ పివి జ్ఞానభూమి అభివృద్ధికి పలు నిధులను కేటాయించడంతో పాటు పివి జ్ఞానభూమి అభివృద్ధికి 6 నిశలు కృషి చేస్తామంటని తెలియడం జరిగింది. దేశవ్యాప్తంగా పివి నరసింహారావు అభిమానులు శతజయంతి ఉత్సవాలలో పాల్గొంటున్నారు. ఈరోజు మహాన్యూస్ స్పెషల్ లైవ్ డిస్కషన్లో మనతో పాటు ప్రొఫెసర్ మాడభూషి శ్రీధరాచార్యులు గారు ఉన్నారు, మాజీ జాతీయ సమాచార కమిషనర్ సభ్యులు, అదేవిధంగా లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారు, విజయవాడ నుండి జంధ్యాల శంకర్ గారు, మాజీ మేయర్ గారు కూడా ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. మడబు శ్రీధరాచార్యులు గారు, వెల్కమ్ టు మహాన్యూస్. మడబు శ్రీధరాచార్యులు గారు, వెల్కమ్ టు మహాన్యూస్. నమస్కారం శ్రీధరాచార్యులు గారు. 1990-91 ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా ఒక అనిశ్చితి అనేటటువంటిది ఏర్పడ్డది. ఓ పక్క సోవియట్ రష్యా పతనం, మరోపక్క గల్ఫ్ వార్, ఇవన్నీ ఉన్నా కానీ పివి నరసింహారావు గారు సమర్థవంతంగా ఒక ఆర్థిక భారతదేశాన్ని నిర్మించగలిగారు. ఆయనకున్నటువంటి విశిష్టతను దయచేసి వివరించగలరు. అయ్యా, పివి నరసింహారావు గారు ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు. ఆయన తన స్థాయి, తన యొక్క విద్య, తన విజ్ఞానము ఎరిగిన వ్యక్తి, అంటే తన గురించి తాను బాగా తెలుసుకున్న వ్యక్తి ఆయన. మొట్టమొదట ఎవరైనా అది పని చేయాలి అటువంటి వ్యక్తి ఆయన. అయితే ఆయన ఈ 1991 ఎన్నికల్లో ఆయన పాల్గొనలేదు, ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన వాపసు వచ్చి హైదరాబాద్కు వచ్చో, లేకపోతే ఏదైనా ఒక కుర్తాళం ఆశ్రమంలోనో లేదా మరేదో ఆశ్రమంలో ఒక యోగిగా జీవితం గడపాలని ఆయన అనుకున్నటువంటి నిరాడంబరుడు ఆయన. కానీ ఆ రాజు ఆనాటి సంఘటనలు, రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ టెర్రరిస్టులు హతమార్చడము, దాని తర్వాత వచ్చిన రాజకీయ పరిణామాల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత స్వీకరించవలసిన ఒక ఆగత్యం ఏర్పడింది. అంటే ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాంటిది ఏర్పడింది. ఆ సిచ్యువేషన్లో ఆయన ఒక సంక్షోభకరమైన పరిస్థితిలో ఉన్న భారతదేశ రాజకీయ రంగంలో ఒక అత్యున్నతమైన బాధ్యతలు ఉన్నటువంటి రాజ్యాంగ పీఠాన్ని ఆయన అధిష్ఠించడమే కాకుండా, అక్కడ కూర్చుని ఆయన చేసిన పని ఏమిటంటే, అప్పటికి నిజానికి మనకు 2 వారాల పాటు కూడా మనకి విదేశీ మారక ద్రవ్య దిగుమతులు కొనుక్కోవడానికి తగిన విదేశీ మారక ద్రవ్యం మన దగ్గర 2 వారాల పాటు కూడా సరిపోయేంత లేదు. అటువంటి పరిస్థితిలో ఉన్న భారతదేశ ఆర్థిక రంగాన్ని నిలదొక్కునేట్టు చేసి, తాను నిలబడి, ముందు తను నిలబడి తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకొని, ఆ తర్వాత రాజకీయాలను తట్టుకొని, సొంత పార్టీ రాజకీయాలను, ఇతర పార్టీ రాజకీయాలను తట్టుకొని, రాజకీయ సంక్షోభాలను తట్టుకొని, మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడిపించి, ఆ తర్వాత భారతదేశాన్ని ఒక ప్రపంచ చిత్రపటంలో చరిత్రాత్మకమైన స్థాయిలో నిలబెట్టినటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడు పివి నరసింహారావు. కనుక ఆయన యొక్క శతజయంతి మనం ఇవాళ జరుపుకోవడం, ఇవాళ ఆయన 100వ పుట్టినరోజున ఆయనకు నివాళులు అర్పించడం అనేది చాలా సమంజసమైన పని. అటువంటి వ్యక్తులను మనం స్మరించుకోవాలి. ఆయన ఒక వ్యక్తిత్వ వికాసానికి ఒక ఉదాహరణ. ఆయన ఒక మౌనంగా ఉండి అనవసరంగా మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు ఈ దేశానికి నాయకత్వాన్ని ఇచ్చినారు. నాయకత్వ పటిమే అంటే ఏమిటో చూపించినారు. ఇప్పుడు మనం నాయకత్వ లోపంతో బాధపడుతున్నాం. ప్రతి పార్టీకి నాయకత్వ లోపం ఉంది. కొందరు ప్రతిభావంతులైన వ్యక్తులు మెరుస్తున్నారు అడపాదడపా, కొందరు మెరుపు వలె కనపడుతున్నారు. కానీ ప్రతి పార్టీకి రాజకీయ నాయకత్వ లోపం, సంక్షోభం చాలా దారుణంగా ఉంది. అటువంటి పరిస్థితి అప్పుడు కూడా ఉండింది 1991. అప్పుడు ఆయన ఒక నాయకత్వాన్ని ఇచ్చి ఒక దేశానికి చుక్కానిగా మారి, కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక గొప్ప నావికుడుగా మారి, ఒక స్టీరింగ్ సీట్లో కూర్చుని ఈ దేశాన్ని, పార్టీని, రాజకీయాన్ని, రాజ్యాంగాన్ని ఒక సమగ్రమైన నిర్మాణాత్మకమైన దిశలో నడిపినటువంటి మేధావి పివి నరసింహారావు. సిద్ధరాచార్యులు గారు, జవహర్లాల్ నెహ్రూ గారి పారిశ్రామిక విధానం మరియు పివి నరసింహారావు గారి ఆర్థిక విధానం,
ఈ రెండిట్లలో దేని నుండి భారతదేశానికి ఎక్కువ లబ్ధి చేకూరింది? ఇప్పుడు నెహ్రూ మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలో భారతదేశానికి అవసరమైన ఒక సాంస్కృతిక ప్రాతిపదికను, ఆర్థిక ప్రాతిపదికను, పారిశ్రామిక ప్రాతిపదికను, ఒక పునాదిని ఇవ్వడానికి ఆయన కృషి చేశారు. జవహర్లాల్ నెహ్రూను ఇప్పుడు ఎంతమంది ఎలా తిడుతున్నప్పటికీ ఆయన ఈ దేశ నవభారత నిర్మాణానికి పునాది వేసిన మహనీయుడు. ఆయన ఒక సంకుచిత భావాలతో రాజకీయాల కోసం విమర్శించడం పక్కన పెడితే ఆయన ఈ దేశానికి చేసిన కాంట్రిబ్యూషన్ని మనం నిర్మాణాత్మకంగా ఒక పాజిటివ్ దృక్పథంలో కనుక చూసినట్టయితే ఒక సోషలిస్టు పునాదులపైన ఈ భారతదేశంలో ప్రభుత్వ రంగాన్ని నిర్మాణం చేసి అన్ని రంగాల్లో ప్రైవేట్ వాళ్ళపైనే ఆధారపడకుండా ఒక దేశాన్ని ఆ ప్రజల పక్షాన, ప్రభుత్వ పక్షాన ఒక స్వావలంబన దిశలో పరిగెత్తించడానికి ప్రయత్నించిన ఒక గొప్ప మహనీయుడు నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ. అందుకు ఏమీ సందేహం లేదు. అయితే ఆయన సృష్టించిన పబ్లిక్ రంగ వ్యవస్థ ఆ తర్వాత అవినీతితో చెడిపోయి, చీడపురుగుల్లాగా అవినీతి పరులు పెరిగిపోయి, క్యాన్సర్ లాగా అవినీతి పెరిగిపోయి, ఒక పర్మిట్ రాజ్యంగా ఎప్పుడైతే ఇది పరిణమించిందో, విదేశాలలో ప్రపంచ ఆర్థిక రంగంలో మన దేశం ఏ విధంగా అయితే వెనకబడిపోయే దారుణమైన పరిస్థితి దాపురించిందో, ఆ కాంటెక్స్ట్లో, ఆ నేపథ్యంలో, ఆ పరిసరాల్లో, ఆ ఆర్థిక వాతావరణంలో దేశానికి అవసరమైన రీతిలో ఒక ప్రపంచీకరణ విధానాలు ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న సమయంలో ఈ దేశానికి ఆ దిశలో ఒక దిక్కా చుక్కానిగా నిలిచిన వాడు గనక పివి నరసింహారావును కూడా ఒక విశిష్టమైన ఆర్థిక సంస్కరణవేత్తగా మనం పరిశీలిస్తున్నాం. కొందరికి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ పైన విమర్శలు ఉండే అవకాశం ఉంది. దానివల్ల ఉండే నష్టాలను వాళ్ళు చెప్తున్నారు, అవి నిజమే. పెట్టుబడిదారీ వ్యవస్థ అవలక్షణాలు, క్యాపిటల్ వ్యవస్థ అవలక్షణాలు, ప్రైవేటైజేషన్ అవలక్షణాలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ అప్పటికి ఈ దేశానికి అవసరమైన మార్గం అదే అని ఆయన నిర్ణయించుకున్నారు. సుదృఢమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం అనుసరించి ఒక మన్మోహన్ సింగ్ లాంటి ఒక స్వతంత్రమైన ఒక ఆర్థిక శాస్త్రవేత్తను, ఒక ప్రొఫెసర్ని ఒక ఆర్థిక మంత్రిగా నియమించుకొని ఆయనకు నెహ్రూ దారి నెహ్రూదే, పివి నరసింహారావు దారి పివి నరసింహారావుదే పోల్చడానికి వీల్లేదు. ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు కానీ, కీర్తి కానీ, ఆయనకున్న ఆరా అంటే ఆయన పట్ల ప్రజలకు ఉండే ఆకర్షణ శక్తి కానీ ఏమీ లేని ఒక సామాన్య పల్లెటూరి మానవుడు పివి నరసింహారావు. ఆయన అంతకు మించిన కృషి చేసి అంత స్థాయిలో చరిత్రలో పేరు సంపాదించుకున్న గొప్ప వ్యక్తి పివి నరసింహారావు అని నా అభిప్రాయం. మడబూరు సిద్ధాచార్యులు గారు మనతో పాటు జందాల శంకర్ గారు విజయవాడ నుండి లైవ్లో ఉన్నారు, విజయవాడ నగర మాజీ మేయర్. జందాల శంకర్ గారు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. జందాల శంకర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పివి శత జయంతి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? చూశాను, చాలా ఘనంగా పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు ప్రారంభించారు. చాలా సంతోషపరిచింది. అంతకన్నా ఇది సంవత్సరం పూర్తిగా చేసి చాలా దేశాల్లో కూడా వారిని గుర్తించుకునేట్టుగా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాను. నేను చాలా సంతోషిస్తున్నాను. పివి నరసింహారావు గారికి ఈరోజు వరకు ఆయనకి ఎంత డిజర్వ్ కావాలో అంత డిజర్వ్ గౌరవం జరగలేదు అనే భావం నాకే కాదు చాలా మంది కూడా కనిపిస్తుంది. ఆయన గురించి చెప్పాలంటే ఎంతసేపు మాట్లాడవచ్చు, ఒక కర్మ యోగంటారా లేకపోతే ఒక స్టేట్స్మెన్ అని చెప్పాలి. ఒక స్టేట్స్మెన్ అంటే మహామేధావి, అట్ ద సేమ్ టైం మన యొక్క రాజకీయ నాయకుడు. ఈ రెండు కాంబినేషన్ చాలా కొద్ది మందిలో ఉంటుంది. అట్లాంటిది మన ఏదో మనకి రచకపోయినా రీసెంట్ చెక్ చేయాలంటే స్టేట్స్మెన్ అని చెప్పి చెప్తాను. తర్వాత పివి నరసింహారావు గారి వ్యక్తిత్వం మనం ఊహించుకోలేము. ఆయనకి ఎదురుదారులకి క్షరస్మరణ ఏమీ లేదు. ఒక వారి కుటుంబంలోంచి వచ్చే రాజకీయ పరంపర లాంటిది ఏమీ లేదు. ఆయనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఏమీ లేదు. ఒక చిన్న పల్లెటూరు నుంచి తెలంగాణ నుంచి వచ్చారు. నిజం చెప్పాలంటే నారాజు గారికి నాకు ఇప్పుడు 45 ఏళ్ళు. 1900
ఆంధ్రప్రదేశ్ ఫారమైనప్పటి నుంచి పివి నరసింహారావు గారి సంగతి కొంచెం బాగా తెలిసింది కానీ అంతకుముందు మాకు ఎక్కువగా తెలుసుకునే అవకాశం దాంట్లో లేదు. అంచేత పివి నరసింహారావు గారు లైంగిక వచ్చాక ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన అడ్మినిస్ట్రేషన్ అదంతా కూడా చాలా గొప్పగా అందరూ సైలెంట్గా అప్రిషియేట్ చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. జనరల్ శంకర్ గారు చెప్పాలంటే ఒక కాలేజ్ ఒక గ్రూప్ లాంటిది ఏమీ లేదు, కుటుంబ వాట్సాప్ లేదు. అయితే ప్రతి దాంట్లో చాలా కష్టపడేవారు, హార్డ్ వర్కింగ్, ఆనెస్టీ, సిన్సియారిటీ అన్నీ ఆయన కొంచెం గుర్తింపు చెప్తూ ఉంటాయన్నమాట. ఒక గురికి కన్నయ్యగా వెళ్ళేది ఒక సద్గ్రామంలో లక్షణాలు ఏమిటంటే తనకి తన కుటుంబానికి కావాల్సిన తను సంపాదించుకొని తన యొక్క కాలాన్ని, తన యొక్క ఉద్యానాన్ని సంఘం కోసం, సొసైటీ కోసం స్పెండ్ చేయాలన్నమాట. అది జనరల్ శంకర్ గారు. మళ్ళీ జనరల్ శంకర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మాడబుల్ సిద్ధరాచార్యులు గారు, ఆసియా ఖండం అంటే ఒకప్పుడు కేవలం చైనా, జపాన్ దేశాలే ప్రపంచ దేశాలకు గుర్తించేవాళ్ళు. కేవలం పివి నరసింహారావు గారి దౌత్య విధానంతోనే భారత్ కూడా ఒక సూపర్ పవర్గా ఎదిగింది. అతను ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు అతను అంతర్జాతీయ దౌత్య విధానాల గురించి ఒకసారి వివరిస్తారా? ఏమండి, ఇప్పుడు పివి నరసింహారావు గారికి మీరు ఏ మంత్రి పదవి ఇచ్చినా, ఏ శాఖ ఇచ్చినా, ఆ శాఖ గురించి సమగ్రమైన అవగాహన చేసుకోవడానికి మొదట ప్రయత్నం చేసేవారు. ఆ తర్వాత ఆయన ఆ శాఖకు సంబంధించిన సంస్కరణలు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి చేసేవారు. అట్లాగే విదేశాంగ విధానం కూడా. విదేశాంగ శాఖ మంత్రిగా పివి నరసింహారావు సాధించిన సక్సెస్ అనేది ఒక అద్భుతమైన సక్సెస్. ఆయన చైనాతో స్నేహాన్ని చేశారు, అమెరికాతో స్నేహం చేశారు, ఇజ్రాయెల్తో కూడా స్నేహం చేశారు. ఇదివరకు ఒక రెండు మూడు దేశాలకే పరిమితమైన మన స్నేహ సంబంధాలు మరింతగా విస్తరించి అన్ని దేశాల పట్ల ఒక సమగ్రమైన విదేశాంగ విధానాన్ని ఉండేట్టుగా చేసుకుని ఆ తర్వాత మన దేశానికి ఉపయోగపడే విధంగా స్నేహ సంబంధాలను వాడుకున్నటువంటి మహాదౌత్యవేత్త పివి నరసింహారావు. అసలు అదొకటే ఏమిటండి, ఇప్పుడు మీరు MHRD తీసుకోండి, మినిస్ట్రీ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. అసలు ఆ శాఖను సృష్టించిందే పివి నరసింహారావు. అట్లా అన్ని రకాల విద్యా విధానాలను కలిపి ఒక ఛత్రంలో ఒక నాయకత్వం కింద విద్యారంగం రకమైన అన్ని రకాల అనుబంధమైన వ్యవస్థలు ఉండాలని, ఆ విధంగా ఒక సమగ్రమైన పరిపాలనకి, సమన్వయానికి అవకాశం ఉండాలని ఊహించిన వ్యక్తి, క్రాంతదర్శి ఆయన. ఈ శాఖను సృష్టించిన వాడు, తొలిసారిగా ఈ శాఖని సమర్థవంతంగా నిర్వహించిన ఒక విద్యావేత్తగా కూడా మనము మన పివి నరసింహారావు గారిని అనుకోవచ్చు. ఆయన దౌత్యవేత్త, ఆర్థికవేత్త, ఇక్కడ ఈ MHRDకి వచ్చినప్పుడు విద్యావేత్త. ఆ విధంగా బహుముఖ ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శించినాడు రాజకీయాల్లో ఉండి. ముఖ్యంగా విదేశాంగ నీతిలో ఆయన అనుసరించిన రీతి కానీ, ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు కూడా విదేశాంగ నీతిని అదే విధంగా కొనసాగించి అన్ని దేశాలతో సమగ్రమైన అవసరమైన రీతిలో ఈ దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అందరికి సముచితమైన స్నేహ సంబంధాలను నిర్వహిస్తూ ఈ దేశాన్ని ఒక ఉన్నత పదంలో ప్రపంచ స్థాయిలో ప్రపంచానికి అనుగుణంగా తోడుబాటుగా ఉండేట్టుగా, ప్రపంచంలో వస్తున్న కొత్త మార్పులకు అనుగుణంగా ఉండేట్టుగా ఈ దేశాన్ని తీర్చిదిద్ది నడిపిన ఒక ఉన్నతమైన రాజకీయాలు నడిపినాడు ఆయన. అందుకని ఆయన చరిత్రలో మిగిలిపోతాడు. జనరల్ శంకర్ గారు, సమకాలీన భారతదేశంలో వర్ధమాన రాజకీయ నాయకులు పివి నరసింహారావు చరిత్రను చూసి ఎలాంటి రాజకీయాలను నేర్చుకోవాలి? రైట్ టేబుల్ లో రైట్ పర్సన్స్ వస్తూ ఉంటారు. మన యొక్క నేషనల్ క్యారెక్టర్ ఒక రాజకీయ నాయకుల్లో ఉన్న క్యారెక్టర్ దిగ్జారిపోతున్న సందర్భంలో పివి నరసింహారావు గారు వచ్చారు. ఆయన అనుకోని పరిస్థితుల్లో ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన ఎన్ని కష్టాలు అనుభవించారో మనందరికీ చరిత్ర చెప్తుంది. కానీ వాటన్నీ నిలవదొక్కుని ఆయన ఒక జీల్తో పరిపాలించారు అంటే ఎన్నో ఆయన విషయాన్ని ముఖ్యంగా ఆయన బయోగ్రఫీ కానీ ఆయన గురించి రాసిన పుస్తకాలు కానీ చెబుతే మనకు బాగా తెలుస్తుంది. కొన్ని నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన అంతకుముందు అదృష్టశాత్తు దాదాపు అన్ని మినిస్ట్రీలు చేశారు కాబట్టి ఆయన విశేషమైనటువంటి అనుభవం కలిగించారు. ఒక పక్క మైనారిటీ గవర్నమెంట్ లీడ్ చేస్తూ ఆయన ఎరియర్గా చేసేది ఎవరు క్రైమ్స్ అని చాలా పెద్ద పబ్లిసిటీ కూడా ఇవ్వలేదు. ఇజ్రాయెల్ గుర్తించారు. అంతకుముందు ఇజ్రాయెల్ గుర్తిస్తే మన ఆర్టికల్స్ కొనేటువంటి ఆరోగ్యానికి మన మీద కోపం వస్తుందని మన అంతకుముందు ప్రభుత్వాలు అనుకుంటూ ఉండేవి. కానీ ఆయన ఇజ్రాయెల్ గుర్తించి
దానికి స్టార్ట్ చేసి తీసుకొచ్చాడు. తర్వాత అదే మాదిరిగా ఆయన అనేక చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఒక ఫారిన్ నేషన్కి డెలిగేషన్ పంపించారు, శ్రీ వాజ్పాయ్ గారిని పంపించారు దానికి లీడర్ గారు. అంటే ఏంటంటే ఆయన ఆలోచన సరి చాలా నిశ్చితంగా ఉంటుంది. ఒక విధంగా నాకు బాగా గుర్తున్నది, ఆయన అమెరికాలో ఆపరేషన్ చేసుకున్న తర్వాత బైపాస్ సర్జరీకి వచ్చి హ్యూస్టన్ ఆపరేషన్ చేసుకున్న సంగతి అందరికీ తెలుసు. తర్వాత డెత్ ఒహయోలోకి వెళ్ళి ఆయన కూతురు గారి ఇంట్లో కొన్నాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. ఆ టైంలో మేధావులు అంటే అది ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రొఫెసర్లు, అన్ని భాషల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు కూడా ఆయనతో రియాక్ట్ అయ్యి ఆయనతో డిస్కస్ చేసి ఓపెన్ ఎకానమీ చేయొచ్చు, వరల్డ్ ఎకానమీ ఎన్ని విషయాలు వాళ్ళు చర్చించుకునే వాళ్ళంటే ఆయన ఎంత అనుభవం సంపాదించారంటే ఆ టైంలో అనిమేజినబుల్ అనమాట. అది అదృష్టవశాత్తు ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వగానే రైట్గా మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆయన మన్మోహన్ సింగ్ గారిని మొట్టమొదటి 1988లోనే కలిశారు. తర్వాత 1991లో ఈయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు మన్మోహన్ గారిని పిలిచి అయ్యా మీరు మాకు ఆర్థిక మంత్రిగా ఉండాలి అని చెప్పేటప్పటికి ఆయన కూడా ఆశ్చర్యపోయారు, అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆయన సెలక్షన్ అది ఎట్లా ఉంటుందని. అంటే ఆయన యొక్క అప్రోచ్ టు వేరియస్ పొలిటికల్ యాంగిల్స్ చూసినట్టయితే ఆయన జీవితం నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కర్మశ ఏంటంటే ఇప్పుడు ఎక్కడికక్కడ గ్రూపులు ప్రతి వాళ్ళకి ఒక గ్రూప్ ఉండాలి లేకపోతే అలాంటిది ఏమీ ఆయనకు లేదు. కేవలం తన యొక్క ఐడియాస్, తన యొక్క పాలసీస్ వాటిని ఇంప్రెస్ చేసి అందరినీ ఆయన కన్విన్స్ చేసేవారు. ఓకే, జంధ్యాల శంకర్ గారు, ఆయన నిజంగా మడబు సిద్ధాచార్యులు గారు అటల్ బిహారీ